हाय फ्रेंड्स, वेलकम बैक टू अक्का किचन एंड वर्ल्ड। मनम नेति बोब्बट्टु तैयार चेसुकुंदामंडि। चाला ईजीगा टेस्टीगा एला तैयार चेसुकोवालो चूद्दाम। मा वीडियो मीकु नच्चिते तप्पकुंडा सब्सक्राइब चेसुकोंडि, लाइक चेयंडि, शेर चेयंडि। मुंदुगा ओक कप्पु शनगपप्पु तीसुकोवालंडि। दीन्नि ओक गिन्नेलोकि वेसुकोनि दींट्लो कोन्नि वाटर वेसुकोनि శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి। ఇలా ఒక 2 టైమ్స్ కడగాలండి। కడిగిన తర్వాత ఈ నీళ్లు వంపేసి మళ్ళీ ఒక 2 కప్స్ వాటర్ వేసుకొని ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి। ఇలా నానిన పప్పును ఒక కుక్కర్లో వేసుకోవాలండి, నీటితో సహా వేసుకోవాలి। ఇప్పుడు మూత పెట్టుకొని 4 టు 5 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 1 కప్ గోధుమ పిండి, హాఫ్ కప్ మైదా పిండి వేసుకోవాలండి। ఇప్పుడు ఇందులో కొంచెం salt వేసుకోవాలి। మైదా పిండి వేసుకుంటే మనకి బాగా వస్తాయండి, మొత్తం గోధుమ పిండి అంటే విరిగిపోతాయి। కొత్తగా ట్రై చేసేవారైతే తప్పకుండా మైదా పిండి వేసుకోండి। ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి। మనం చపాతీ పిండి కంటే కూడా సాఫ్ట్ గా కలుపుకోవాలండి। ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేసుకొని ఒక 10 నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలండి। మనం పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకు బొబ్బట్లు అంత బాగా వస్తాయి। ఇప్పుడు చూడండి, ఇలా మెత్తగా ఉండాలి పిండి। ఇప్పుడు దీనిపైన మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలండి। ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పిండి బాగా నానుతుంది, సాఫ్ట్ గా వస్తుంది। ఇప్పుడు దీనిపైన ఒక మూత పెట్టుకొని 1 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక రంద్రాల జల్లెడ తీసుకొని ఉడికించిన పప్పును దాంట్లో వేసుకోవాలండి। పప్పు ఇలా ఉడకాలండి। ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి। ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లాన్ని వేసుకోవాలి। మనం 1 కప్పు పప్పు తీసుకున్నాం కదండి, 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది। స్వీట్ ఎక్కువగా ఇష్టపడేవారు ఇంకొక పావు కప్పు ఎక్కువ యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇది ఇలా కరిగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పప్పును ఇందులో వేసుకోవాలండి। ఇది మొత్తం కలిసేలా ఇలా కలుపుకోవాలి। ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్ టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలండి। ఫ్లేమ్ ఎక్కువగా పెడితే అడుగు మాడిపోతుంది। మనకి ఇది రెడీ కావడానికి ఒక 10 నిమిషాలు టైం పడుతుందండి। ఇలా కలుపుకుంటూ ఉండాలి। ఇప్పుడు ఇది బెల్లం మొత్తం కరిగిపోయి పప్పు మొత్తం కలిసిపోయింది కదండి। ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి। నెయ్యి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి। ఇప్పుడు ఈ నెయ్యి మొత్తం కరిగేలా కలుపుకోవాలి। ఇలా ఒక నిమిషం పాటు కలుపుకోవాలండి। ఇప్పుడు ఇందులో యాలకుల పొడి వేసుకోవాలి। ఇలా మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకోవాలండి। మనకి ఈ మిశ్రమం ఒక 15 డేస్ దాకా నిల్వ ఉంటుందండి, మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు। ఇలా మనకు కావాల్సిన సైజ్ లో చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి। ఇలా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి। ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న పిండిని తీసుకోవాలండి। చూడండి, చాలా సాఫ్ట్ గా అయిపోయింది పిండి। ఇప్పుడు ఇలా ఒక చిన్న ముద్దని తీసుకోవాలి, ఈ సైజ్ అయితే సరిపోతుందండి। ఇప్పుడు ఒక కవర్ ని తీసుకోవాలి, దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలండి। ఇప్పుడు దీనిపైన ఈ పిండిని పెట్టుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి। ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పు ముద్దని పెట్టుకొని ఇలా అంచులు క్లోజ్ చేసుకోవాలండి। చూడండి, ఇలా చేసుకోవాలి। ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి అప్లై చేసుకొని దీనిపైన మళ్ళీ ఇంకొక కవర్ని పెట్టుకోవాలండి। మనకి పప్పు కవర్లు వస్తాయి కదండి, అవే అండి। ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి। మనకి చపాతి కర్రతో అవసరం లేకుండా ఇలా చేతితోటే ప్రెస్ చేసుకోవచ్చు, మనకు కావాల్సిన సైజులో ఇలా ప్రెస్ చేసుకోవాలి। చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుందండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు, చిన్నపిల్లలైనా చేస్తారండి। ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దానిపైన కొంచెం నెయ్యి వేసుకోవాలి। మనం ఇప్పుడు రెడీ చేసుకున్న బొబ్బట్టును దీనిపైన వేసుకొని దీనిపైనుండి మళ్ళీ కొంచెం
నెయ్యిని వేసుకోవాలండి. మనకి నెయ్యి అయితేనే టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు రెండు వైపుకు టర్న్ చేసుకోవాలి. చూడండి, ఇలా విరిగిపోకుండా ఇలా వస్తుంది. మనకి చపాతీ కర్రతో అవసరమే లేదండి. చూడండి, ఇప్పుడు ఇలాగే రెండు వైపులా కాల్చుకోవాలి. కొత్త వాళ్ళైనా కూడా ఈ ప్రాసెస్లో చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత తీసేసుకోవాలి. చూడండి, ఇది రెడీ అయిపోయింది. ఇలాగే అన్నీ చేసుకోవాలండి. చూడండి, చాలా సాఫ్ట్గా మెత్తగా వచ్చాయి. మా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.